హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి చూడండి మేము అనుకునే లెక్కల కంటే దాటిపోయినటువంటి చెట్టు అం మొక్క ఇది బెండ మొక్క ఎప్పుడు లెవెన్ ట్వెల్వ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ బెండకాయలు ఒకేసారి వచ్చాయి చూడండి మీకు మీ ఎదురుగానే నేను కట్ చేస్తున్నాను ముదిరిపోయి అనుకుంటున్నారేమో చూడండి ఇది కూడా నేను చూపెడుతూ ఉంటాను ప్రతిది కూడా చాలా లేతగా ఉన్నాయండి ప్రతి బెండకాయ కూడా చాలా లేతగా ఉన్నాయి చాలా బెండకాయలు అలా వస్తూనే ఉంటాయి మళ్ళీ నేను ఒక త్రీ డేస్ వరకు వదిలేశాను చెట్టుకి ఇంకా త్రీ డేస్కి కరెక్ట్గా మళ్ళీ ఫిఫ్టీన్ బెండకాయలు తయారైపోయాయి చూడండి మూడు బెండకాయలే ఇలా అరచేతి నిండిపోయింది అనమాట నేను అలా మీ ఎదురుగానే కోస్తున్నాను చూడండి కావాలంటే ఇన్ని బెండకాయలు అసలు ఏ చెట్టుకైనా మీరు చూసినట్టయితే నాకు కమెంట్ చేయండి ప్లీజ్ మా చెట్టుకే కాసిందా లేకపోతే ఇంకా ఎవరికైనా ఇలాగే కాస్తూ ఉంటాయి అనుకుంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్ ఇంకా నా చేయి పట్టట్లేదని మా అమ్మాయి చేతిలో పెడదాం అనుకుంటున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు సిక్స్ బెండకాయలు ఉన్నాయి వీటితోనే నా చెయ్యి అరచేయి నిండిపోయింది ఇవి పట్టుకొని కోయడం నాకు కొంచెం కష్టంగా కూడా ఉందన్నమాట ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా కట్ చేస్తాను చూడండి ఎంత లేతకున్నాయో అన్నీనా మీరు ఇవేవో ముదిరిపోయి అనుకుంటున్నారేమో నేను త్రీ డేస్ వదిలేసాను కదా దానివల్ల ముదిరిపోయి ఉంటాయి ముదిరిపోయినవి కూడా మనకు చూపెట్టేస్తుంది అనుకుంటారని ఇలా చూపెడుతున్నాను చూడండి ప్రతిదీ కూడా ఎంత లేతదో అసలు అగోండి నే నా చేతిలోంచి పడిపోతున్నాయి కదా మా అమ్మాయి చేతిలో పెట్టేసి నేను కట్ చేస్తాను తన వీడియో తీస్తూ ఉంటుంది మీరు చూడండి నిజంగా ఇన్ని బెండకాయలు ఒక్క చెట్టు నుండి కాసాయంటే నాకే అసలు నమ్మలేకపోతున్నానండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్క చెట్టేనండి ఇంత పెద్ద అయింది చక్కగా ఇదిగోండి మా అమ్మాయి చేతిలో పెడుతున్నాను చూడండి తన చేతిలో పెట్టి మీ ఎదురుగానే నేను కట్ చేస్తున్నాను ఇదంతా ఒకే చెట్టు స్టార్టింగ్ నుండి నేను చెప్తూనే ఉన్నానండి ఒక చెట్టు మనం వేసుకున్నప్పుడు దాని కిందన ము మొదట్లోనే మనం కట్ చేసేసినట్లయితే దానికి జంటలు రావడం కొంచెం టైం పట్టి మనకి పోతొస్తుంది అనమాట అదే మనం ఏది కట్ చేయకుండా పెంచుతున్నట్టయితే ఒక్క చెట్టు అలా పెరిగిపోయి దానికి మహా అయితే ఒక నాలుగు ఐదు బెండకాయలు అంతకన్నా ఎక్కువ కాయవు కాయలేదు మరి నా గార్డెన్లో ఇంకెవరికైనా కాస్తున్నట్టయితే మాత్రం చెప్పండి ప్లీజ్ నాకైతే ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను యాక్చువల్గా అయితే టెన్ అని చూశాను టెన్ వరకు ఇప్పుడు టెన్ కూడా దాటిపోయింది లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు వచ్చేయండి ఒకే చెట్టుకి ఒకే రోజు నేను ఫిఫ్టీన్ కాయలు కా కోసాను మీ ఎదురుగానే కట్ చేస్తున్నాను కావాలంటే చూస్తుంటున్నారు కదా చూడండి ఏది ప్రోనింగ్ చేయక్కర్లేదు మార్నింగ్ ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట దాని నుండి జంటలు వేసి చూడండి ఇక్కడ ఆ జంటల నుండే మనకి కాయలు ప్రతిరోజు మనకి కాయలు వస్తూనే ఉంటాయి ఇంకా స్టార్ట్ అయ్యిందంటే చాలండి త్రీ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యి అలా 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 ఇంక్రీజ్ అయిపోయి ఇంకా టెన్ త్రీ డేస్కి ఒకసారి టెన్ త్రీ డేస్కి ఒకసారి టెన్ అలా కోస్తూనే ఉండొచ్చు చాలా బాగా వచ్చిందండి ఒకే ఒక చెట్టు వేసాను ఇందులో నేను దాని చుట్టూ ఉన్న చెట్లు కూడా బలంగానే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒక వంకాయ కూడా వేసుకున్నాం మేము అది కూడా బాగానే వస్తుంది చూడండి ఎన్ని బెండకాయలు వచ్చాయో ఎంత లేతగా ఉన్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ప్రతీది కూడా చాలా బాగుంటుంది లేతగా ఉంటాయి కూడా ఇంక ఈరోజు దాటిపోతే మాత్రం రేపు మనీ ముదిరిపోతాయి అనమాట కొంచెం కొంచెం ఇప్పుడు నేను ఒక లీఫ్ కట్ చేశాను ఇక్కడి నుండి దాని మీద పెట్టి చూపెడుతున్నాను చూడండి ఇంకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఒక కాయ ఉంది నేను అది తెంపలేదు అది కూడా ఇగోండి ఫిఫ్టీన్ కాయలు మొత్తం టోటల్ ఇవి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇక్కడ నుండి ఇవన్నీ ఇంకా మనకి కాయలు చిన్న చిన్న కాయలు అనమాట మళ్ళీ రెడీగా ఉన్నాయండి ఈ కాయలు కూడా ఇదొకటి చిన్న చిన్న ఇగో అప్పుడే వచ్చేసి ఉన్నాయి రెడీగా ఇగో ఇదొకటి అదొకటి పైన గో పైన ఇంకా కూడా రెండు ఉన్నాయి అవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తెంపేసుకుంటే తెంపేసుకోవచ్చు ఇప్పుడే కానీ అవసరం లేదు ఇంకా వేరే చెట్లు కూడా ఆ పక్కన ఉన్నాయండి నాకు వాటికి కూడా తెంపుతాను అవి కూడా మీకు తెంపి చూపెడతాను కానీ అవి ఇన్ని రాలేదండి అసలు ఇది కూడా ఇంకా ఉంది ఇదిగోండి ఇక్కడ నేను చాలా ఎక్కువ మొక్కలు వేసుకున్నాను కదా అవి ఒకటి ఒకటి కాసేవి పొడుగ్గా పెరిగిపోయినా అవి కూడా నేను ఇప్పుడు కట్ చేశాను అంతకుముందు కట్ చేసే కట్ చేయలేదు కట్ చేయలేదు ఇది ఈ మధ్యనే కట్ చేస్తాను అన్నమాట ఇవి మళ్ళీ చిగురులు పెట్టుకొని వస్తున్నాయి చిగురులు పెట్టినా సరే అంతేమీ ఆరోగ్యంగా లేదండి అంటే మనం స్టార్టింగ్లోనే కట్ చేసుకుంటే మంచిది ఎక్కువగా వస్తాయి చూడండి వీటికి కాయలు వచ్చాయో ఒక్కొక్క చెట్టు నుండి అట్లీస్ట్ మనకి ఒక రెండు మూడు అంతకన్నా ఎక్కువ రావట్లేదు మూడు కూడా రావట్లేదండి అసలు రెండే మరీ చిన్నవి వెంటనే ఆ చిన్నవి కూడా ముదిరిపోతున్నాయి అనమాట ఎంత కేరింగ్ తీసుకున్నా ఇవి ఈ విధంగా ముదిరిపోతున్నాయి ఇగోండి ఇంతే సైజు కొంచెం ముదిరిపోయింది అప్పుడే ఇది ఇది ముద్దురిపోయింది నేను విత్తనాలకి వదిలేస్తున్నాను ఇవి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి స్వీట్స్ కోసం నేను వదిలేస్తాను అన్నమాట ఇవి ముదిరిపోతున్నాయి కదా ఇది కూడా ముదిరిపోయింది సో ఇది కూడా విత్తనాలకే ఇక్కడాక ఫైవ్ సిక్స్ అలా ముదిరిపోయి ఉన్నాయండి త్రీ డేస్ నుండి నేను కోయలేదు కదా తక్కువ అన్నీ కూడా ముదిరిపోయాయి ఒకసారి చిన్న చిన్నగా వచ్చినవే బాగున్నాయి పెద్దవైపోయినవి ముదిరిపోయి ఉన్నాయన్నమాట సో నేను ఇవి విత్తనాలుకు వదిలేస్తున్నాను ఇగోండి ఇవి పెద్ద చెట్టు నుండి వచ్చినటువంటి బెండకాయలు ఒకే చెట్టు నుండి వచ్చినటువంటి పదిహేను బెండకాయలు ఇవి ఎనిమిది చెట్ల నుండి వచ్చినటువంటి బెండకాయలు ఇవి పదిహేను బెండకాయలు ఒకే చెట్టు నుండి వచ్చాయి అన్నమాట ఇవి ఇంక ఇవి ఎనిమిది చెట్టు నుండి వచ్చినటువంటి బెండకాయలు అనమాట అవి చూడండి ముదిరిపే కొన్ని ఇవి చూడండి మనం ఏది కట్ చేసుకున్నా సరే ప్రతీది కూడా ఇంకా అలాగా లేతగా ఉంటున్నాయి ఇవి నేను చెట్టు నుండి తీసినప్పుడే మీకు చూపించానండి అన్నీ లేతగా ఉన్నాయని ఓకేనండి ఇదండి మా బెండకాయల చెట్టు విశేషం చెప్పకుండా అయితే నేను ఉండలేకపోయాను అందు గురించే మరొకసారి బెండకాయ చెట్టు గురించి మీకు చూపెట్టాను ఇలాగే బెండకాయలు పెంచుకోండి విత్తనాలు అడుగుతున్నారు కదా వాళ్ళకి నేను రేపే బెండకాయలు అంటే ఇవాళ పెడుతున్నాను బెండకాయలు పోస్ట్ చేస్తాను అనమాట రేపు చూడండి ఓకేనండి మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్